కానీ బయట కథ ఏంటంటే AK-47 తీసుకొని మీరు చెప్పిన జాన్ బాబు అలియాస్ అశోక్ కలిశారని, అక్కడ మీకు ఇప్పుడు చెప్పిన ఏ ఆఫీసర్ ఉన్నారో ఆ ఆఫీసర్ తన ఇన్ఫార్మర్ ద్వారా మీకు గ్రిప్లో తీసుకొని మిమ్మల్ని ఎస్కేప్ చేయించి అక్కడ ముగ్గురు ఎన్కౌంటర్ చంపి తర్వాత మిమ్మల్ని సరెండర్ చేసి అప్పుడున్న నాగేంద్ర కుమార్ ఎస్పి గారి ముందు మిమ్మల్ని ప్రొడ్యూస్ చేశారని. ఒక విషయం, నేను పోలీసులతో మిలాకాయత ఎన్కౌంటర్ చేస్తే నన్ను 5 సంవత్సరాలు జైలు పెట్టాల్సిన అవసరం ఏముంది? కనీసం ఆ కేసు ఉంది కదా. ఏ కేసు? సరే కేసు ఉన్నా కూడా ఇప్పుడు నా కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంది కొంచెం ఆలోచించాలి. సరే ఇప్పుడు చాలా రకాలుగా ఎలిగేషన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు అంతమంది చనిపోయి ఎట్లా దొరికి ఈయన ఒక్కడు ఎట్లా మిస్ అయ్యాడు, తప్పుడు సమాచారం అది. ఇప్పుడు పబ్లిక్ కూడా ఏమంటుందంటే విక్రమ్ అనే వ్యక్తి కావాలని పోలీసు కొవ్వొట్టుగా మారి పార్టీకి నష్టం చేకూర్చారు, ఇంతమంది ఇంత పెద్ద ఎన్కౌంటర్లో విక్రమ్ ఒక్కడు ఎలా బయటపడతాడు అనేది పార్టీ కూడా. విక్రమ్కు ఆ ఒక ఎన్కౌంటర్ కాదు కదా, చాలా ఎన్కౌంటర్ తప్పించుకున్న విషయం పార్టీ కూడా తెలుసు. కానీ పార్టీకి ఇచ్చిన సమాచారం తప్పుడు సమాచారం అది. రైట్, అయిండొచ్చు. నేను చెప్తున్నా సార్, చాలా చెప్తున్నా పార్టీకి కొన్ని విషయాలల్లో సమాచారము కరెక్ట్ పోద్ది, కొన్నిసార్లు ఏంటంటే వేరే వాళ్ళ ప్రచారం దుష్ప్రచారంతో సమాచారం పోద్ది. ఇదే కరెక్ట్ అనుకొని వాళ్ళు సరే స్టేట్మెంట్ ఇచ్చారు, నేను కూడా చూసిన, కానీ అది ఫాల్స్ స్టేట్మెంట్. అది ఇంకోటి తప్పుడు సమాచారం అది. అది మీరు అన్నట్లుగా ఒకవేళ ఆ పోలీసులు కలిసి ఉంటే మీరు కొండల్లో గుట్టల్లో ఎందుకు ఉంటారు, హాయిగా సిటీలో ఉండేవారు కదా, వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని. మరి నీళ్లు దొరకకు మాట చెప్తున్నా సార్, నేను 4 డేస్ నీళ్ళు దొరకకుంటే నా టాయిలెట్ నేను తాగిన. ఇప్పుడు ఎన్కౌంటర్ అయితే పోలీసు వాళ్ళు మరి నన్ను ఇంకా ఎక్కడో తీసుకపోయి అంటే సరే రాలేదు దొరకలేదు ఇంకా అని చెప్పి ఎక్కడో పెట్టవచ్చు కదా. 10 సంవత్సరాలు జైల్లో పెట్టిన లైఫ్ అంతా ఎందుకు ఎందుకు అంటే నేను ఎందుకు స్మాష్ చేస్తారు వాళ్ళు కూడా. తప్పుడు సమాచారం. ఇప్పుడు చెప్తున్నా కదా కొన్ని విషయాల్లో పార్టీ కూడా మా మిత్రులను కూడా చంపేసిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు ఇన్ఫార్మర్ అని చెప్పేసి పార్టీకి ఎవరైతే సహకరిస్తారో అతనే ఇన్ఫార్మర్ అని ఎవడో చెప్తే చంపేసిన వాళ్ళు చాలామంది అట్లా పార్టీ చంపేసింది అట్లా. మరి తర్వాత తెలుసుకుంది కదా పార్టీ. ఇప్పుడు వీరయ్య సార్ ఉన్నాడు ఇక్కడ, వీరయ్య సార్ అని ఒక టీచర్ ఉండే, టీచర్ ఇక్కడ ఉండే మననూరు అది ఒటవల్లపల్లి. అతను పార్టీకి చాలా పనిచేసిండు, అని పార్టీకి చాలా అంటే ఆయన కనీసం 20 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసిండు, అంటే బయట ఉండి పనిచేసిండు. అక్కడ సుదర్శన్ అనే ఒక జిల్లా కౌంటర్ మెంబరు ఎన్కౌంటర్లో ఆయన దొరికిండు, అలా ఇంటి వాళ్ళ ఇంటి దగ్గర దొరికిండు అని ఆయన తీసుకుపోయి ఎన్కౌంటర్ చేశారు సుదర్శన్ అన్నని. మరి దొరికింది ఎవరు? వీరయ్య సార్ ఇంటి దగ్గర దొరికిర్రు. మరి వీరయ్య సారే అంటే ఆయననే బాధ్యుడు అవుతాడా? కాదు కదా, ఎట్లా విశ్లేషించాలి కదా, ఎంక్వైరీ చేయాలి కదా. వీరయ్య సార్ తీసుకుపోయి ఆయన కూర్చోబెట్టి కొడితే ఆయన ఒకటే ఉన్నాడు. 20 సంవత్సరాలు పనిచేసిన పార్టీకి ఏ రోజు ద్రోహం చేయలేదు, ఏ రోజు ఇన్ఫార్మర్ చేయలేదు. అయితే ఆ ఇంటరాక్షన్ చేయడం చేసింది ఎవరంటే అదర్ స్టేట్ పర్సన్ అని అనే జగదీష్ అని వేరే యూ అనే ఎంపీ అతను, ఆయన తెలుగు సరిగ్గా రాదు. సరే ఈయననే చేయొచ్చు, ఈయననే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఆయన చంపేశారు. తర్వాత మాధవ్ అన్న వచ్చింది, మళ్ళీ అక్కడ నుంచి మాధవ్ అన్న వచ్చిన తర్వాత అసలు ఎంక్వైరీ చేసిన తర్వాత ఆవిడ మాస్ అయిన వ్యక్తి అంటే చెంచు అతను పట్టించింది అతను. తర్వాత మళ్ళీ అతను తీసుకుపోయి అతను చంపేసింది. మళ్ళీ ఈ వీరయ్య సార్ కుటుంబ సభ్యులకు మా తప్పైంది, మాది క్షమాపణ, మళ్ళీ క్షమాపణ కోరిరు. మా తప్పైన కోరితే కదా కుటుంబానికి నష్టం అన్న అదే కదా. అంటే పార్టీ కొన్ని కొన్ని మిస్టేక్లు పార్టీ కూడా చేస్తుంది, అంటే పార్టీని మొత్తం అనొద్దు, కాకపోతే అక్కడ నాయకత్వం ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం అవగాహన లేకపోవడము లేదంటే వాళ్ళు కొంచెం విశ్లేషించకపోవడము తప్పులు జరుగుతాయి ఇట్లాంటివి. నా విషయంలో కూడా అదే. ఇప్పుడు విక్రమ్ ఎన్కౌంటర్ చేసిండు అనేది ఎవరు దుష్ప్రచారం చేయొచ్చు, దాని అదే కరెక్ట్ అని పార్టీ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. కానీ నేను చంపితే 10 సంవత్సరాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదు, కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు నాకు. కనీసం అవునప్పుడు గవర్నమెంట్ నాకు ఏమైనా ఇచ్చిందంటే అది కూడా లేదు కదా. నేను నాకు ఇల్లు లేక నేను వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నా ప్రస్తుతానికి. అంటే మరి నన్ను మరి ఇప్పుడు ఎన్కౌంటర్ చేస్తే నాకు డబ్బు పోలీసులు డబ్బులు ఇస్తారు, తర్వాత నా కుటుంబ సరే నేనంటే జైల్లో ఉంటా, నా కుటుంబ సభ్యులకన్నా ఆర్థికంగా సాయం చేస్తుంది కదా, అది కూడా లేదు కదా. నాకు ఉన్నది 2 ఎకరాల భూమి, దాని మీద నా ఆధారం. కనీసం ఉండడానికి ఇల్లు లేక నేను వేరే పక్క ఊర్లో ఉంటున్నా, తప్పు అది. నేనే ఎన్కౌంటర్ చేసిన అనేది మాత్రం తప్పు అది. ఇప్పుడు బయలు మీద బయటకు వచ్చారు. అవును సార్. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? అంటే మీ కుటుంబం ఎలా ముందు తీసుకెళ్తారు? నా ఆలోచన, నా ప్రణాళిక అంటే ఇప్పుడు ఉన్న జీవితాన్ని సక్రమంగా నడుపుకోవాలి. అమ్మ వృద్ధురాలు, ఆమెకు ఆమెను చూసుకోవాలి. ఇక నాకు మా బాబు ఉన్నాడు, బాబుని చూసుకొని ఉన్న 2 ఎకరాల పొలం చేసుకుంటూ నా బతికే నేను బతకాలి అనుకుంటున్నా. మీకు చాలామంది బయటకు వచ్చిన తర్వాత నయంలా కొంతమంది దారి తప్పుతుంటారు. అవు తప్పుతుంటారు కదా. మీకు అట్లా ఉండాలి ఇప్పుడు ఎదురుపడ్డారా? నాకు అట్లా ఉన్న ఎదురుపడ్డారు కానీ నేను అట్లాంటి ఎన్నుకోను. నేను ఎందుకు విక్రమ్ ఇప్పుడు ఆ విధంగా చేద్దాం అని ప్రయత్నం? లేదు లేదు, నాకు ఆలోచన రాదు. నయం గ్యాంగ్లా తిరగాలి, నయం లాగా తయారు కావాలని. ఎందుకంటే నయం ఒక కరుడు కట్టిన ఒక ఉగ్రవాది కంటే అది ప్రమాదకరణ వ్యక్తి అతను.
ఎందుకంటే పార్టీలో కొంతకాలం పనిచేసి బయటికి పోయిండు, తర్వాత అప్పుడు ఉన్న గవర్నమెంట్ అతన్ని ఆ రకంగా మలుచుకొని అతన్ని పార్టీకి వ్యతిరేకంగా తయారు చేసింది, పార్టీని పెద్ద నష్టం చేసిండు. తర్వాత గవర్నమెంట్ అతన్ని ఎన్కౌంటర్ చేసింది. మీకు ఎప్పుడైనా ఎదురుపడ్డాడు నయ్యం? ఎదురుపడ్డాడు అంటే ఇప్పుడు మా కోసం తిరిగేవాడు, మేము ఆయన కోసం తిరిగేటోళ్ళం చంపాలని. చాలాసార్లు ఇదే రోడ్డుకు చాలాసార్లు వచ్చి కూర్చునేది, కానీ దొరకకపోయేది. చంపడానికి ప్లాన్ చేశారు? చేసాం, దొరికితే చంపేసేవాళ్ళం. మరి ఎందుకు మీకు మిస్ అయ్యాడు? ఎలా అంటే అతనికి నెట్వర్క్ అట్లా ఉండే. మాకేందంటే మా గ్రామాల నుంచే మాకు కొంత సమాచారం, అంటే గ్రామాల నుంచి కొంత సమాచారం ఉండేది, కాదు పర్టికులర్గా అనేది మాకు సమాచారం లేకపోవడం వల్ల అతన్ని మేము కొట్టలేకపోయినాం. కరెక్ట్గా మాకు సమాచారం ఉంటే కొట్టేస్తుంటే. ఎప్పుడు ఒక సంఘటన చెప్పండి, ఆయన వస్తాడని వెయిట్ చేస్తాం. ఇక్కడ ఒటోలపల్లె ఉంది కదా, ఒటోలపల్లె అనే అంటే 1 మంత్కు ఒకసారి అక్కడికి వస్తాడు. అతనికి సంబంధించిన మనుషులను అక్కడ పిలిపించుకొని అక్కడ మాట్లాడతాడు అనమాట. అట్లా మేము ప్లటూన్ వెళ్ళినాము. కానీ 2 డేస్ మేము ఆయన కోసం, సంబశివుడు కూడా ఉన్నాడు అప్పుడు, మేము టీం వెళ్ళి అక్కడ అంబూజ్ చేసినాం అతని కోసం. అక్కడ వచ్చి అక్కడ వెహికల్స్ ఎక్కడ ఆగుతుంది ఏందని చూస్తే రాలేదు. ఆ టైంలో దొరకలే, దొరికితే కొట్టేసేవాళ్ళం. మొత్తం మీ సర్వీస్లో పార్టీలో టైంలో మీకు బాగా నచ్చిన పోలీస్ ఆఫీసర్ చెప్పండి. ఇబ్బంది పెట్టే ఆఫీసర్ ఎవరు? మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు ఆదరించే ఆఫీసర్ ఎవరు? సార్ నాకు తెలిసిన ఆఫీసర్లలో అంటే నాకు హెల్ప్ చేసిన ఆఫీసర్ సార్, సరే పోలీసులు అనగానే అందరూ శత్రువులు అయితే కాదు, అందరూ అందులో మంచి వాళ్ళు ఉంటారు, కొంత వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళ మాన్యువల్ ప్రకారం పోవాలనుకునే వాళ్ళు ఉంటారు, కొందరేం ఉదారవాదం, అందరూ కూడా అట్లా ఉండరు. ఎందుకనలాగా సార్, నేను జైల్లో ఉన్నప్పుడు చెల్లపల్లి జైల్లో నేను లైఫ్ బడి నేను ఉన్నా, మా దగ్గర దగ్గర 7-8 సంవత్సరాల తర్వాత, 8 సంవత్సరాల తర్వాత అసలు నా భార్య పిల్లలు కానీ మా అమ్మ కానీ కాస్త బతకలేని పరిస్థితి. అసలు వాళ్ళకు ఎలాంటి మానసికంగా ధైర్యం ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఆ టైంలో. కానీ నేను జైలు నుంచి పెరువుల పేపర్లు పెట్టుకున్నా సార్, అదే నాగర్ కర్నూల్ ఎస్పీ అనే పేరు మనోహర్ సార్, సార్ మనోహర్ సార్, అతనికి నేను చెప్తున్నా కదా, చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా సార్కు. అతను ఎవరు నాకు తెలుసు, నేనెవరో సార్ తెలుసు, కానీ ఎప్పుడు మేము పేస్ట్ పేస్ట్ మాట్లాడుకుని లేదు. విక్రమ్ అంటే సార్కు తెలుసు, సరే మనోహర్ సార్ అంటే నాకు తెలుసు, కానీ ఏ రోజు మేము వ్యక్తిగతంగా ఎదురుపడి మాట్లాడుకుని లేదు. అదే విషయం ఏంటంటే మా కుటుంబ సభ్యులు పిఎస్కు పేపర్లు పెడితే వీళ్ళు చేయను అన్నారు పోలీసు వాళ్ళు, ఎస్ఐసీఏ చేయను అన్నారు. ఉంటారు కదా ఊర్లో కొంచెం ఒకరిద్దరు చోటపోటే చిన్న చిన్న లీడర్లు ఉంటారు కదా, మనం అంటే పార్టీ అంటే పడని వాళ్ళు ఉంటారు కదా, ప్రజా వ్యతిరేకులు వాళ్ళు, సార్ వస్తే మళ్ళీ ఉండడు మళ్ళీ వెళ్ళిపోతాడు అని వాళ్ళకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చిండు. సరే అమ్మ నా కోసం, మా అమ్మ చాలా కష్టపడ్డది, మళ్ళీ నేను చెప్పిన అమ్మ ఎస్పీ దగ్గరికి పోమని చెప్పిన, ఆ అమ్మ ఎస్పీ దగ్గరికి పోయింది, పోయిన తర్వాత అడిగింది, ఇక నేను ఉండి చాలా ఆలోచించు నాన్న కూడా, ఇక ఆలోచించి ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పిండు అంట ఎస్ఐకి, ఉండి పేపర్లు చేయండి అతని విక్రమ్ అంటే, లేదు సార్ అని బయటకు వస్తే వెళ్ళిపోతాడు సార్ అట్లేటంటే, అరే ఎంతోమంది లొంగిపోయి ఎవరు బతుకులు వాళ్ళు బతున్నారు కదా, ఆయన లాస్ట్ ఒక్కడు దొరికింది కాబట్టి ఆయన మొత్తం బయలు చేశారు, చేయండి వచ్చి ఆయన భార్య పిల్లలతో తల్లి చూసుకుంటాడు మళ్ళీ వెళ్ళిపోతాడు టైంకి వెళ్ళిపోతాడు కదా అంటే, ఆయన పేపర్లు చేయించాడు సార్, పేరోల్ పేపర్లు ఆయన చెప్తున్నా, చాలా నేను చెప్తున్నా కదా ఆయన దేవుళ్ళు అంటే దేవుడిని నమ్మ కానీ దేవుడు లాంటి మనిషి అనుకో, ఆయన ఎక్కడో తెలియదు. ఇక నాకు లైఫ్లో అనుకున్నా సార్ అట్లాంటి ఆఫీసర్లు ప్రతి జిల్లాలో ఉంటే సమస్యలు అనేవి రావు, అంటే ప్రజలకు ఎలాంటి సమస్యలు రావు, అట్లాంటి ఆఫీసర్ ఉండాలి. కానీ అట్లాంటి ఆఫీసర్ పోలీసులో కాదు, రాజకీయ నాయకులు కూడా ఉండాలి, అప్పుడే ప్రజలకు సామాజిక న్యాయం జరుగుద్ది. బాగా ఇబ్బంది పెట్టే ఆఫీసర్? ఇబ్బంది అంటే అప్పుడు నేను స్టార్టింగ్ పోయినప్పుడు చాలా ఇబ్బంది పెట్టారు, చాలాసార్లు ఇక కుటుంబ సభ్యులను హింసించే వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టారు, చాలా ఎదుర్కొన్నది, ఆర్థికంగా చాలా నష్టపోయింది కుటుంబం, కొంచెం ఊరే ఊరి అంటే వ్యవసాయం మొత్తం బంద్ చేసి వేరే ఊరు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. బాగా ఎవరు పెంచాలి, అది అంతోనప్ప అని ఒక సీఏ ఉండే డిఎస్పి, నేను సెకండ్ టైం పోయినప్పుడు బాగా హింసించాడు మా కుటుంబాన్ని, బాగా బూతులు మాట్లాడేవాడు అమ్మని. నాకు నేను సెకండ్ టైం పోయినప్పుడు నాకు బాబు 6 మంత్ చిన్న బాబు ఉండే, బాగా వర్షం వస్తున్నా కూడా తీసుకు ఇంటికాడ నుంచి తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టి మా బాబుకు జ్వరం వచ్చినా కూడా వదలకుండా బాగా బూతులు తిట్టి బాగా ఇబ్బంది పెట్టింది కుటుంబం. మనోహర్ లాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు, అతను కూడా చెడ్డవాడు కాదు, ఆయన ధర్మం అంతే, ఆయన వృత్తిరీత్యా ఆయన అట్లా చేస్తున్నాడు అంతే, చేసిండు అంతే. కానీ ఎవరు కూడా నక్సలైట్లు అంటే చంపాలి వాళ్ళని హింసించాలని ఎవరికి ఉండదు, కొంత ఉంటుంది. ఓకే చివరిగా చెప్పండి, పార్టీ ఒకప్పుడు పట్టున్న నల్లమండ ఏరియాలో ఇక్కడ నుంచి ఏఓపీకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? అంటే ప్రజల నుంచి సహకారం దూరం అయిందా? ప్రజల నుంచి సహకారం దూరం కాలేదు పార్టీ దానికి, అయితే
ఇక్కడ పార్టీ బలంగా ఉన్నప్పుడు కానీ తర్వాత బలహీన అయినప్పటికీ కానీ అసలు పార్టీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజల ఆదరణ ఉన్నాయి సార్, కాకపోతే ప్రజలకు నాయకత్వం వహించి వాళ్ళని ఉద్యమాల వైపు నడిపించలేకపోవడమే పార్టీ నష్టపోయింది. అచ్చా, నాయకత్వ లోపం. నాయకత్వం లోపం ఒకటి, తర్వాత ప్రజల్ని పోరాటాల వైపు నడిపించలేదు. ప్రతిదీ పార్టీ చేసింది, ఏదైనా ఒక యాక్షన్ చేయాలంటే పార్టీ చేసింది, ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే పార్టీ చేసింది. కానీ ప్రజల సమస్యల మీద, ప్రజల హక్కుల మీద, ప్రజల్ని ఉద్యమాల వైపు కానీ తర్వాత కొన్ని పోరాటాల వైపు కానీ నడిపించలేకపోయింది పార్టీ. కాబట్టి ఏంటంటే ఆ ప్రజలు కూడా పార్టీకి దూరం అయిపోయినారు. ఇప్పుడు ప్రజల్ని ఉద్యమాల వైపు నడిపించి పోరాటాల వైపు నడిపిస్తేనే ప్రజలు ఉద్యమంలోకి వస్తారు, వాళ్ళు మరింత పోరాడతారు. కానీ అట్లాంటిది ఏం చేయలేదు, అంటే చేయలేక పోయింది పార్టీ. కానీ పార్టీలో వెళ్ళి ప్రజల కోసం పోరాటాలు చేసిన విక్రమ్కి ఎదురైన కష్టాలు ఏంటి? నాకు ఎదురైన కష్టం ఎప్పుడు అంటే, నాకు కష్టం అంటే నాకు అంత కష్టం వచ్చినా నేను అంత ఏం బాధపడను. నాకు భయం అంటూ కూడా ఏం తెలియదు నాకు ఇంతవరకు. కష్టం అంటూ ఏ రోజు నీకు కష్టం అని కూడా ఎప్పుడు నేను అనుకోలేదు పార్టీలో. పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలా పార్టీ ఏ పని అప్పచెప్పినా కూడా నేను ఎంత రిస్క్ ఉన్నా కూడా నేను వెళ్ళి పని చేసుకొచ్చేది పార్టీలో. పార్టీకి అంటే కూడా నేను చాలా నమ్మకం పార్టీకి. కానీ పార్టీలో మీకు కష్టాలు ఏది రావలేదు? కష్టాలే ఉంటాయి, అంటే నాకు కష్టం అనిపిస్తలేదు. ఎందుకంటే నేను ఇష్టంతో ఎన్నుకున్న మార్గం కూడా నాకు కష్టం కాదు. అది ఇష్టపడి లోపలికి వెళ్ళారు కదా, కష్టం కూడా అదే కదా. ఇప్పుడు మీరు అడిగేది ఏంటంటే, ఇప్పుడు కష్టం ఎప్పుడు ఎదురుగాలంటే మేము ఉన్నదే కష్టం. అంటే మీ ఇష్టం కష్టాలని ఇష్టంతో స్వీకరించినాం, అది మాకు కష్టం అనిపించదు కదా. అవును, అది మాకు ఎంత పెద్ద కష్టం ఉన్నా అది మాకు తక్కువనే. అది ఎందుకంటే అది మేము ఎన్నుకున్న మార్గం అట్లాంటిది కాబట్టి అది సహజమే. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత అశోక్ అంతా కలిసి మీరు చేసిన కార్యక్రమాలు చెప్పండి. నేను వెళ్ళిన తర్వాత అశోక్ అన్నకు ఒక కొత్త ఉత్సాహం ఏర్పడింది అనమాట. ఎందుకంటే అప్పటికి వాళ్ళు ముగ్గురు సింగిల్గా ఉండేవాళ్ళు, వాళ్ళు పార్టీ కార్యక్రమాలు కూడా ఏం చేయకపోయేవాళ్ళు, వాళ్ళు ఉండేటోళ్ళంతా అక్కడ. నేను వెళ్ళి కలిసిన తర్వాత జాన్ బాబురావు నేను పోయి కలిసిన తర్వాత వాళ్ళకు కొత్త ఉత్సాహం వచ్చింది అనమాట. సరే అంటే ఈయన నాకు అంటే బలం ఉంది అనగ. తర్వాత అక్కడ కొంతకాలం వరకు మేము నిశ్శబ్దంగా ఉన్నాము. తర్వాత అక్కడ ఆదివాసీ ప్రజల మీద, అక్కడ మత్స్య కార్మికుల సమస్యల మీద పోరాటం చేసినాం మనం. అంటే ఏ విధమైన పోరాటం అనుకున్నప్పుడు, ఇప్పుడు అక్కడ ఆదివాసీ ప్రజలు ఒకప్పుడు పార్టీ నక్సలైట్ పార్టీ బలంగా ఉన్నప్పుడు అక్కడ వ్యవసాయం చేసుకొని జీవించేవాళ్ళు. కానీ ఈరోజు వ్యవసాయం అనేది బంద్ చేసి ఒక సార మాత్రం అమ్ముకొని బతున్నారు అక్కడ. కానీ గిరిజనేతలు ఉన్నారు కదా, వాళ్ళు వేరే దగ్గర నుంచి ఇక్కడ తండలలోకి వచ్చేసి, అంటే గుడెలోకి వచ్చేసి వీళ్ళ భూమి మొత్తం వాళ్ళు ఆక్రమించుకొని వీళ్ళు భూమి యజమానులు వీళ్ళు అయిపోయినారు. వాళ్ళు కింద పనిచేసేలాగా అయిపోయారు అన్నమాట. అయితే ఇది మళ్ళీ మేము పార్టీ అక్కడ అశోక్ అన్న చాలా సీరియస్ ఉన్నాడు. అశోక్ అన్నని ఆదివాసులు దేవుడుగా భావిస్తారు, నల్లమల్లలో దేవుడు అన్న అంటారు అని. అంటే అట్లా ఆదరిస్తారు అన్నమాట అశోక్ అన్నని. అట్లా అశోక్ అన్న మేము ఉన్నప్పుడు వాళ్ళ సమస్యల మీద చాలా సాల్వ్ చేసినాము. తర్వాత అక్కడ కృష్ణా రివర్ మొత్తం కూడా ఎవరు మత్స్య కార్మికులు ఉంటారు సార్ అక్కడ, వాళ్ళ సమస్యలు చాలా ఉండేటివి. వాళ్ళు పార్టీ దృష్టి తీసుకొచ్చారు చాలాసార్లు. వాళ్ళ సమస్యలు ఏంటంటే, వాళ్లకు సమస్యలు ఒకటి, దళారుల నుంచి వాళ్ళు దోపిడీ గురయ్యేవాళ్ళు. ఓకే, అయితే ఆ దోపిడీ నుంచి వాళ్ళకు మేము విముక్తి కల్పించాం. అంటే వాళ్ళకు ఉచితంగా ఏ సేట్లు అయితే వాళ్ళ దగ్గర చేపలు తీసుకుంటారో వాళ్లకు ఉచితంగా వలలు ఇప్పేయడం కానీ, తర్వాత వాళ్ళకు బుట్టికి 2,000 బోనస్ లాగా తీసేయడం కానీ, తర్వాత వాళ్ళకు ఒక 2 అక్కడ ఏదన్నా అపాయం జరిగినా కూడా అక్కడ సౌకర్యం ఉండదు. అక్కడ బోట్లు ఉండవు, అక్కడ 2 డేస్కి ఒకసారి వచ్చి బోట్లో వచ్చి చేపలు వేసుకుని పోతారు అన్నమాట.